చంద్రగిరి టికెట్ ను ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆశిస్తున్నారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు లోకేష్ లతో ఆయన పలుమార్లు చర్చించారు చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఈ దఫా వైసీపీ తరపున బరిలో ఉండనున్నారు చివరిెడ్డి తనయుడితో ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన నాయకుడిని దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి ఇందులో భాగంగా డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించడనే పేరు దివాకర్ రెడ్డికి ఉంది ఈయన చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం పెరుమాలపల్లె నివాసి చంద్రగిరి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల బంధుత్వం బాగుంది సహజంగానే డబ్బున వాళ్లకు చుట్టాలు ఎక్కువగా ఉంటారు వ్యాపారవేత్త అయిన డాలర్స్కు రాజకీయాలపై మక్కువ ఇంతకాలం పార్టీలకు అతీతంగా అభ్యర్థులకు విరాళాలు ఇస్తూ వస్తున్నారు ప్రజారాజ్యంలో ఆయన కొంతవరకు కీలకంగా వ్యవహరించారు ఆ తర్వాత అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు నేర్పుతూ వస్తున్నారు ఆయన డాలర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి దీని వెనక తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనేది ఆయన అనుమానం దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని తానేంటో చూపాలని పట్టుదల డాలర్స్ దివాకర్ రెడ్డిలో పెరిగింది ఈ నేపథ్యంలో చంద్రగిరి సీటుపై ఆయన కన్ను పడింది చంద్రగిరి టిడిపి ఇన్ఛార్జ్ పులివార్తి నీ ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నప్పటికీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గరికి వచ్చేసరికి వెనుకాడుతున్నారనే విమర్శ ఉంది ఇలాగైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎదుర్కోలేమని టీడీపీ అధిష్టానం భావిస్తుంది దీంతో పులివర్తి స్థానంలో మరో ధీటైన అభ్యర్థిని బరిలో నిలపాలనే తలంపుతో దివాకర్ రెడ్డితో చర్చలు జరుగుతున్నాయి టీడీపీ ఆశించిన స్థాయిలో ఖర్చు పెట్టేందుకు కూడా చంద్రబాబు లోకేష్ లతో దివాకర్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది అయితే షెడ్యూల్ కు ముందే తనకు టికెట్ ఇవ్వడంపై స్పష్టత ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని ఆయన కోరినట్లు సమాచారం సమయం తక్కువగా ఉండడం నియోజకవర్గంలో అన్ని మొదటి నుంచి చేసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు లోకేష్ లకు దివాకర్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది దివాకర్ వైపు చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి ఏమవుతుందో చూడాలి